ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఒంటిమిట్టలో టీటీడీఈఓ క్షేత్రస్థాయి పరిశీలన, కోదండ రామాలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష. భక్తుల సేవ కోసం టీటీడీ ఆధునిక సాంకేతిక మార్గం, మరిన్ని ఆన్లైన్ సేవలకు టీసీఎస్ సహకారం. శ్రీనివాసుని కళ్యాణంతో మురిసిన సాగర తీరం, శ్రీవారి దర్శనంతో వైజాగ్ భక్తుల ఆనంద తరంగం. భక్తులకు సేవలు అందించే విషయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది టీటీడీ. భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా నేటి కాలానికి తగినట్లుగా సేవలు ఆన్లైన్లోనే పొందేలా చూసేందుకు టీటీడీ కృషి చేస్తోంది. 300 రూపాయల టికెట్లను పూర్తిగా ఆన్లైన్ చేయడం ద్వారా చక్కటి ఫలితాలను సాధించిన టీటీడీ ఇప్పుడు ఈ సేవలను మరింత విస్తృతం చేసేందుకు కృషి చేస్తోంది. ఇందుకోసం టీసీఎస్గా ప్రసిద్ధి పొందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సాయం తీసుకుంటోంది. టీసీఎస్ కూడా టీటీడీతో కలిసి ఆసక్తిగా అడుగులు వేస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎక్కువ సమయాభావం లేకుండా నిర్ణీత సమయానికి శ్రీవారి దర్శనం కల్పిస్తున్న విధానాలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం ఒకటి. ఈ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పూర్తిగా ఆన్లైన్లో లభించడమే దీనికి కారణం. ముందస్తు ప్రణాళికతో భక్తులు ఈ టికెట్లను పొందగలుగుతున్నారు. తద్వారా తమకు కేటాయించిన సమయానికే తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకొని తిరిగి వెళ్లిపోగలుగుతున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లన్నింటినీ ఆన్లైన్ చేయడమే ఇందుకు కారణం. ప్రతిరోజు 15 నుంచి 20 వేల మంది భక్తులు ఆన్లైన్లోనే టికెట్లు బుక్ చేసుకుని శ్రీవారి దర్శనానికి వస్తూ ఉన్నారు. టీసీఎస్ సహకారంతో ఈ విధానాన్ని టీటీడీ విజయవంతంగా కొనసాగిస్తోంది. టీసీఎస్ ద్వారా ఆన్లైన్ సేవలను మరింత విస్తృతం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఆర్జిత సేవా టికెట్లను ప్రతి నెల ఆన్లైన్లో విడుదల చేస్తోంది. ఫలితంగా భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ టికెట్లు పొందగలుగుతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పారదర్శకతతో పాటు భక్తులను బురిడీ కొట్టించే వారి ఆట కూడా కట్టించినట్లయింది. దీనివల్ల భక్తులు ఎటువంటి సమస్యలకు గురికాకుండా ఆర్జిత సేవా టికెట్లు పొందగలుగుతున్నారు. ఈ చర్య భక్తులకు టీటీడీపై మరింత విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచింది. ఇక టీటీడీకి సంబంధించిన సకల సమాచారాన్ని టీటీడీ తన వెబ్సైట్ ద్వారా అందిస్తోంది. ఈ వెబ్సైట్ను టీసీఎస్ చక్కగా నిర్వహిస్తోంది. దీంతోపాటు ఈ హుండీ, ఈబుక్స్ సౌకర్యాలను కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ ఆన్లైన్ సేవలను విస్తృతం చేయడంపై శనివారం తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో టీటీడీఈఓ డాక్టర్ డి సాంబశివరావు టీసీఎస్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవడం ద్వారా మెరుగైన సౌకర్యాలు కల్పించే విధానాలపై చర్చించారు. ఈ సమావేశంలో టీసీఎస్ సీఈఓ, ఇతర టీటీడీ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, తిరుమలకు ప్రతిరోజు 60 వేల నుంచి 1 లక్ష మంది వరకు భక్తులు వస్తున్న నేపథ్యంలో టీటీడీ భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను వివరించారు. దీంతోపాటు ఆన్లైన్ సేవల ద్వారా ఇంకా ఏ విభాగాలలో సామాన్య భక్తులకు సంతృప్తికరమైన సేవలు అందించవచ్చనే విషయమై చర్చించారు. ఇందులో అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం పంపిణీ, విక్రయం తదితర విషయాలతో పాటు టీటీడీకి ఉన్న 500 బ్యాంకు ఖాతాలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడానికి టెక్నాలజీని ఎలా వినియోగించుకోవాలనే విషయమై చర్చించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతిరోజు కూడా మనకి 60 వేల నుంచి 1 లక్ష మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తున్నారు. అదేవిధంగా అక్కడ మనకి 6 వేలకు పైగా రూములు ఉన్నాయి. ఇంకా ప్రతి సంవత్సరం కూడా భక్తులు నంబర్ పెరుగుతూ ఉంది. మనకి అక్కడ రిసోర్సెస్ కన్స్ట్రెయింట్ కూడా ఉంది. అలాంటప్పుడు మనం టెక్నాలజీని సక్రమంగా ఉపయోగించి భక్తులకు సులభంగా దర్శనం అందే విధంగాను, మిగతా సర్వీస్ అన్నీ కూడా ఇబ్బంది లేకుండా ఉండటానికి ఏదైనా చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు మనకి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వారు ముందుకొచ్చి చాలా పెద్ద ఎత్తున కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అతి మనకి సహకారం ఇచ్చి సామాన్య భక్తులకి టెక్నాలజీ ద్వారా సర్వీస్ అందిస్తే బాగుంటుందని వారు కూడా ముందుకొచ్చి మనకి సహకరిస్తూ ఉన్నారు. వారి సహకారంతోనే పోయిన సంవత్సరం కాలంలో కూడా మనము ఈ
300 rupees ఈ బుకింగ్స్ కానివ్వండి, సేవా బుకింగ్స్ కానివ్వండి, మన వెబ్సైట్లో మ్యాగజైన్స్ కానీ బుక్స్ కానీ డౌన్లోడ్ చేసుకోవడానికి ఫెసిలిటీస్ క్రియేట్ చేయటము, వెబ్సైట్ ఇంప్రూవ్ చేసుకోవటము, సేవా నిర్ణయాన్ని ఇంప్రూవ్ చేయటము, ఇదంతా కూడా జరిగింది. మనకి టీసీఎస్ వారి సహకారం మూలాన మాత్రమే మరి ఇదంతా చాలా బాగా చేయగలుగుతాము. ఇంకా మున్ముందు కూడా వారు ఇంకా కొత్త సేవలను కూడా మనం తీసుకురావడానికి సహకరిస్తామని చెప్తున్నారు. దానికి టీసీఎస్ యాజమాన్యానికి నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సహకారంతో, టీటీడి టీసీఎస్ మధ్యలో ఉండే సహకారంతో సామాన్య భక్తులకు మరింత మెరుగైన సేవలను అందిస్తానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈఓ ఆర్టికులేటెడ్, ఇట్ ఈస్ అ యునీక్ ఆపర్చునిటీ టు బ్రింగ్ టెక్నాలజీ టు గివ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ కన్వీనియన్స్ టు పిల్గ్రిమ్స్. ది తిరుమల ఈస్ అట్రాక్టింగ్ మోర్ అండ్ మోర్ పిల్గ్రిమ్స్ అండ్ ఇన్ మై కాన్వర్సేషన్ విత్ ద అఫీషియల్స్ ఇట్స్ క్లియర్లీ అండర్స్టూడ్ దట్ ద డిమాండ్ ఫర్ ద సర్వీసెస్ ఫార్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ తిరుమల, వెదర్ ఇట్ ఈస్ దర్శన్, అకామిడేషన్, అన్నప్రసాద్ ఆర్ ఎనీ అదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ది తిరుమల ఈజ్ ఓన్లీ గోయింగ్ అప్ ఇయర్ ఆన్ ఇయర్. అండ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ టీటీడి టు డిప్లాయ్ టెక్నాలజీ సో దట్ ది విజిటింగ్ పిల్గ్రిమ్స్, ఆర్డినరీ విజిటింగ్ పిల్గ్రిమ్స్ హ్యావ్ ఎ ఫంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ అండ్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ హ్యావింగ్ ద దర్శన్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర అండ్ రిమెంబర్ దియర్ టైమ్ ఇన్ తిరుపతి. అండ్ వీఆర్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ ద ఆపర్చునిటీ టు పార్ట్నర్ విత్ టీటీడి ఇన్ దిస్ టెక్నాలజీ జర్నీ. టీటీడి ఈజ్ అ వెరీ యునీక్ ఇన్స్టిట్యూషన్ బికాస్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ టీటీడి రిక్వైర్స్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఫ్రమ్ డిఫరెంట్ ఇండస్ట్రీ, ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఫ్రమ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, బెస్ట్ ప్రాక్టీసెస్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, బెస్ట్ ప్రాక్టీసెస్ ఫ్రమ్ క్యూ మేనేజ్మెంట్, బెస్ట్ ప్రాక్టీసెస్ ఫ్రమ్ థింగ్స్ లైక్ హాస్పిటల్. సో ఎవ్రీ అదర్ ఆస్పెక్ట్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ఆర్డర్ టు బీ ఏబుల్ టు సర్వ్ ద పిల్గ్రిమ్స్ ఇన్ అ వెరీ నైస్ వే సో దట్ దే హ్యావ్ ఎ వెరీ ప్లసెంట్ ఎక్స్పీరియన్స్ అట్ తిరుమల. సో వీఆర్ వెరీ కమిటెడ్ టు దిస్ ప్రాజెక్ట్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కమిట్మెంట్ అండ్ వీ కన్సిడర్ ఇట్ యాజ్ అ ప్రివిలేజ్ టు వర్క్ విత్ టీటీడి. ఐ థింక్ టుగెదర్ ద బోత్ ద టీమ్స్ హ్యావ్ మేడ్ అ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఇన్ ద లాస్ట్ 12 మంత్స్, బట్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ మెనీ మోర్ థింగ్స్ టు డూ అండ్ ఇన్ ది కమింగ్ మంత్స్, వీక్స్ అండ్ ఇయర్ వీ విల్ కమిట్ అవర్ సెల్స్ టు బ్రింగ్ ద బెస్ట్ సొల్యూషన్స్ సో దాట్ ద పిల్గ్రిమ్స్ బెనిఫిట్ ఫ్రమ్ దోస్ సొల్యూషన్స్. థ్యాంక్ యూ. తిరుమల తిరుపతి దేవస్థానములకు అనుబంధంగా ఉన్న కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై టీటీడి ఈవో డాక్టర్ సాంబశివరావు క్షేత్రస్థాయి పర్యటన జరిపారు. కడప జిల్లా కలెక్టర్ రమణ, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జున, టీటీడి అధికారులతో కలిసి ఆయన ఒంటిమిట్టలో పర్యటించారు. ముందుగా ఆలయ పరిసరాల్లో కొండపై వాసుదాసుల స్వామివారి కుటీరం, రామతీర్థం, లక్ష్మణతీర్థాలను సందర్శించారు. ఆలయ మాడి వీధుల కోసం జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. ఆ తర్వాత ఆలయానికి 6 కిలోమీటర్ దూరంలో ఉన్న 70 ఎకరాల భూములను పరిశీలించారు. రాబోయే బ్రహ్మోత్సవాల్లో సీతారాముల కళ్యాణాన్ని ఇక్కడ నిర్వహిస్తే బాగుంటుందని పలువురు సూచించగా పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం ఆలయానికి చేరుకున్న ఈవోకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. కోదండరాముడిని దర్శించుకున్న తర్వాత ఆలయం పక్కనే ఉన్న పర్యాటక శాఖ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్
ఇతర టీటీడీ అధికారులతో ఒంటిమిట్టలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఈవో సమీక్ష నిర్వహించారు. పురావస్తు శాఖ నిబంధనల మేరకు ఒంటిమిట్ట రామాలయాన్ని అభివృద్ధి చేయడానికి టీటీడీ కట్టుబడి ఉందన్నారు. గత ఏడాది కన్నా మిన్నగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒంటిమిట్ట శ్రీరామాలయాన్ని, చంద్రగిరి శ్రీరామాలయాన్ని, ఉపమాక అనంతవరంలో ఉన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని ఇవ్వటం జరిగింది. వీటన్నిటిలో కూడా ఒంటిమిట్ట రామాలయము ముఖ్యంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి కంట్రోల్లో ఉందన్నమాట. దీన్ని ఇమీడియట్గా ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి, ఈసారి వచ్చే శ్రీరామనవమికి మేజర్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి కూడా మనం ప్లాన్స్ వేస్తూ ఉన్నాము. కాబట్టి వాటన్నిటిలో కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దగ్గరలోనే ఒక 500 మీటర్ల దూరంలో 70 ఎకరాల వరకు కూడా భూమి ఉంది. ఇక్కడ ఆలయానికి పరిసర ప్రాంతాలు అంటే 200-300 మీటర్లలోనే కొన్ని టెంపరీ ఆర్ పర్మనెంట్ వర్క్స్ మాత్రమే మనం టేకప్ చేయొచ్చు. మరి పర్మనెంట్ వర్క్స్ టేకప్ చేయాలంటే కొంచెం దూరం వెళ్లాల్సి ఉంటుంది. దాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతోనూ మిగతా వారితో కూడా డిస్కస్ చేసి ఏవి ఇక్కడ చేయడానికి అవకాశం ఉంటుంది, ఏవి కొంచెం దూరంలో చేయొచ్చు, ఈ ఇష్యూస్ మనం ఒకసారి డిసైడ్ చేసిన తర్వాత ఫాస్ట్గా చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. విశాఖపట్నంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం వైభవపేతంగా జరిగింది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని కొలువు తీర్చి శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. రక్షాబంధనం, మాంగళ్య పూజ, శాంతి హోమం, మాంగళ్య ధారణ, అక్షతారోపణ, మాలా పరివర్తనం తదితర ఘట్టాలతో వేడుకగా సాగిన వెంకన్న కళ్యాణాన్ని వీక్షించి భక్తులు ఆధ్యాత్మిక పరవశంతో తన్మయులయ్యారు. తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి స్నపన తిరుమంజనాన్ని వేడుకగా నిర్వహించారు. ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో స్వామి అమ్మవార్లను కొలువు తీర్చారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, చందనం, పసుపులతో పాటు పవిత్ర కలశ జలాలతో స్వామి అమ్మవార్లకు సహస్ర ధారల మధ్య అభిషేకం కన్నుల పండుగ నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. నేటి సాయంత్రం పుష్కరిణిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పలపై విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేయనున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన గాయాలతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో బర్డ్ సంస్థను స్థాపించి బర్డ్ ట్రస్ట్ను నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ట్రస్టులో మీరు పాలు పంచుకోండి, శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజ స్వామివారి 2వ సత్రాల వద్ద ఆదివారం ఉదయం భజన మేళ వైభవంగా ప్రారంభమైంది. టీటీడీ ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు తిరుమలలోని పున్నమి గరుడ సేవలో ఈ భజన మేళాను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శ్రీ గోవిందరాజస్వామివారి 3వ సత్రాల వద్ద జరిగిన భజన మేళాలో 2000 మంది హిందూ ధర్మ ప్రచార పరిషత్ కళాకారులు పాల్గొని భజనలు చేస్తూ భక్తి పారవస్యంతో పులకించారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ భజన మేళా కళాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఈ కళాకారులు 2వ సత్రం నుంచి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధి వరకు భజన మేళాను వేడుకగా నిర్వహించనున్నారు. తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదుట టీటీడీ అశ్విని వైద్యశాల ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు పల్స్ పోలియో కేంద్రాన్ని ఆదివారం ఉదయం ప్రారంభించారు. తిరుమలలో ఏర్పాటు చేసిన 25 పల్స్ పోలియో కేంద్రాల ద్వారా 5 సంవత్సరాల్లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలను వేయడానికి సౌలభ్యం కల్పించారు. ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శ్రీరామ మహాక్రతువు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 18వ తేదీ వరకు మహాయజ్ఞంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయంలోని చిత్రకూట మండపంలో యాగశాల పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణ సహిత శ్రీ సుదర్శన చక్రతాళ్వారిని కొలువు తీర్చి ప్రత్యేక పూజలు జరిపారు.
ఆ తరువాత అగ్ని ప్రతిష్ట, నవకలశావాహన, అగ్ని మథనం, వేద పఠనం, దివ్య ప్రబంధ పారాయణం తదితర వైదిక క్రతువులను వేదోక్తంగా నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రం తిరుత్తణి కొండపై వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి వ్యాఘ్ర వాహన సేవను ఘనంగా నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి హనుమంత వాహన సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక ఉత్సవాల నేపథ్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం సర్వాంగ శోభితంగా కొలువు తీరిన స్వామి అమ్మవార్లను హనుమంత వాహనంపై వేంచేపు చేసి కర్పూర హారతులు సమర్పించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య పురవీధుల్లో విహరించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకుని భక్తులు పరవశించారు. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా వళ్ళిమలైలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి రథోత్సవ సేవను నయన మనోహరంగా జరిపారు. పరిసర ప్రాంతాలను కలుపుతూ వళ్ళిమలై కొండ చుట్టూ గిరి ప్రదక్షిణగా తిరిగే ఈ రథోత్సవం 5 రోజుల పాటు జరగడం విశేషం. ఈ నేపథ్యంలో ఎంతో ఘనంగా ప్రారంభమైన శ్రీ వళ్ళి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి రథోత్సవ సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శనివారం హైదరాబాద్కు చెందిన డాక్టర్ యశోద ఠాకూర్ బృందం భామా కలాపం యక్షగానం రమణీయంగా స్వామివారి పాదాల చెంత ప్రదర్శించారు. ఈ యక్షగానం ఆద్యంతం భక్తులను ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.